नमस्ते वेलकम टू एसडीसी न्यूज़ मुंदिगा हेडलाइंस महिलालकु ये समस्य वच्चिना अन्नगा अंडगा उंडी आदुकुंट रामचंद्रापुरंलो मंत्री वेणुकु राखीलु कट्टी दीवेनलंदुकुन्न महिलालु अन्ना चेल्लेल अनुबंधानिकि प्रतीक रक्षाबंधन जिल्लालो घनंगा श्रावण पौर्णमी वेडुकलु करोना महम्मारी अंतं कावालि मंडपेट अंतर्वेदी ताटिपाक देवालयाल्लो पूजलु निर्वहिंचिन वैकानस अर्चकुलु लारी ड्रैवर्लकु कूडा जगनन्न चेयूत पथकं अमलु चेयालि जिल्ला प्रैवेट लारी ट्रांस्पोर्ट ड्रैवर्स असोसियेषन् नायकुलु एलेटि वासु महिळलकु ए समस्य वच्चिना ओक अन्नगा तम्मुडिगा मुंदुंडि आदुकुंटारनि राष्ट्र बीसी संक्षेम शाख मंत्रि चेल्लिपोयिन श्रीनिवास वेणुगोपालकृष्ण अन्नारु राखी पौर्णिमि संदर्भंगा रामचंद्रपुरंलो महिळलु मंत्री वेणुकु राखी कट्टगा आयन आशीर्वचनालु अंदिंचारु रामचंद्रपुरं पट्टणंलो बीसी संक्षेम शाख मंत्रि चेल्लुबोयिन श्रीनिवास वेणुगोपालकृष्ण क्यांप आफीसुलो रक्षाबंधन पंडुगनु महिळलु घनंगा जरुपुकुन्नारु पट्टणंलो वैएस्आर्सीपीकि चेंदिन महिळलु मंत्री क्यांप आफीस वद्दकु विच्चेसि मंत्री वेणुकु राखीलु कट्टि स्वीट्लु तिनिपिंचारु मंत्रि नुंचि आशीर्वचनालु तीसुकुन्नारु मंत्री वेणु मात्लाडुतू अन्ना चेल्लेल अनुबंधानिकि प्रतीक राखी पंडुगनि पेर्कोन्नारु భారతీయ పండుగల రాఖీ పౌర్ణమికి ఓ విశేషతను తెలిపారు తాను రామచంద్రపురం వచ్చినప్పటి నుంచి తనను మహిళలంతా ఆదరించారని ఎమ్మెల్యేగా గెలిపించడానికి విశేషంగా కృషి చేశారన్నారు అలాగే అందరి దయతో తన మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగిందని చెప్పారు నియోజకవర్గంలో మహిళలకు ఏ సమస్య వచ్చినా ఒక అన్నగా తమ్ముడిగా ముందుండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు గాదంశెట్టి శ్రీధర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ దినోత్సవం అంటే అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధానికి మన దేశ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకమైనటువంటి సోదరి బంధు రక్షాబంధాన్ని ఇక్కడ రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా రాఖీని చేసి పెట్టారు అంటే నాకు అదృష్టం ఏంటంటే ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా సేవకుడిగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ సోదరీమణులందరూ కూడా నన్ను ఒక అన్నగా భావించి వారి యొక్క కష్ట నష్టాల్లో ఆనందాల్లో సుఖాల్లో కుటుంబ సభ్యుడిగా నన్ను ఎంచుకున్నారు వారు నాకు ఇచ్చినటువంటి రక్షాబంధన్ నియమం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పాటించడానికి నా సోదరీమణుల యొక్క రక్షణ కోసం అన్నగా నేను నిలవడానికి ఇదొక నిదర్శనంగా లేకపోతే ఇదొక బంధంగా ఏర్పడినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను అందరికీ రక్షాబంధన్ దినోత్సవ శుభాకాంక్షలు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు రకరకాల ఆకృతుల్లో ఉన్న రాఖీలు తమ తమ సోదరుల చేతులకు కట్టి తమ అనుబంధం చాటుకున్నారు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనం యొక్క ప్రాశస్త్యాన్ని దాని యొక్క గొప్పతనాన్ని విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రయాగ నరసింహమూర్తి ఎస్డీసీ న్యూస్ ఛానల్కు సోమవారం వివరించారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం దేవదానవ యుద్ధం సమయంలో ఓటమి పాలవుతున్న తన భర్త ఇంద్రుడి చేతికి రక్ష కట్టి నుదుట వీరతిలకుందిద్ది పంపిన సచీదేవి ఈ ఆచారానికి ప్రారంభం చేసినట్టు చెప్పారు చరిత్ర ప్రకారం భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ను పురుషోత్తముడు ఓడించి బందీ చేయగా అలెగ్జాండర్ భార్య పురుషోత్తముని చేతికి రాఖీ కట్టి ప్రతిభిక్ష కోరుతుంది ఈ విధంగా శ్రావణ పౌర్ణమి రోజున అన్నా చెల్లెళ్ళు వరుసైన అన్నా చెల్లెళ్ళు ఒక చేతికి రాఖీ కట్టుకుని మిఠాయిలు తినిపించుకున్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ధర్మానికి దేశ రక్షణకు కట్టుబడి ఉంటారని సూచిస్తూ రాఖీలు కట్టుకునే సాంప్రదాయం ఉందన్నారు రాఖీ పండుగ శుభాకాంక్షలు శ్రావణ శుద్ధ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమని రక్షాబంధనం ఉత్సవం అని చెప్పి దేశమంతా జరుపుకుంటూ ఉంటారు ఈ రాఖీ పౌర్ణమి విశిష్టత చాలా పూర్వకాలం నుంచే ఉంది పూర్వం రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతలు ఆ యుద్ధంలో ఓడిపోయి పరిస్థితికి వచ్చినప్పుడు ఇంద్రుడి భార్య సచీదేవి ఇంద్రుడికి వీరకత్తిలకం దిద్ది రక్షాబంధనం కట్టి యుద్ధాన్ని పంపిస్తుంది ఆ యుద్ధంలో దేవతలంటే ఇంద్రుడు జయాన్ని సంపాదిస్తాడు తర్వాత మన చరిత్రలోకి వస్తే పురుషోత్తముడికి అలెగ్జాండర్కి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయి పరిస్థితికి వచ్చినప్పుడు అలెగ్జాండర్ బందే అయిపోయినప్పుడు అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి ఒక అన్నగా రాఖీ కట్టి
తన భర్త సన్న కోరితే ఆ భర్తను వదిలేసి అతను పంపించేస్తాడు అలెగ్జాండర్ని బంధించకుండా. కాలక్రమేణా అది మన భారతదేశంలో అన్నాచిరిల పండుగ కింద రాఖీ పండుగ జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఈ భారతదేశంలో ఒకరికొకరు రక్షగా ఉండడం కోసం ఈ రాఖీ కట్టుకుంటూ ఉంటారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కూడా ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి ధర్మానికి రక్ష అని చెప్పి రాఖీ కట్టుకుంటూ ఈ దేశానికి ధర్మానికి రక్షగా ఉంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ సనాతనమైన ఈ రాఖీ ఉత్సవాన్ని అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కరోనా వైరస్ మహమ్మారి అంతం కావాలని కోరుతూ మెండపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వివిధ ఆలయాల్లో సోమవారం అర్చనలు చేశారు. కరోనా వైరస్ సోకి పాజిటివ్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన పేరిట మెండపేట వెంకటేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో భారతీయ జనతా పార్టీ మెండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ, ఉషాకుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం అతి ముఖ్యమైన పర్వదినం కలిసి వచ్చిందని కోన తెలిపారు. శ్రావణ పౌర్ణమి, జంజాల పౌర్ణమి, రక్షాబంధన్, హైగ్రీవ జయంతి, గాయత్రి జయంతి పురస్కరించుకుని మెండపేటలో రెండు దేవాలయాల్లో పూజలు జరిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు. దేశం నుంచి కరోనా పేడ విరగడై సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కరోనా సేవలు అందిస్తున్న డాక్టర్స్కు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయులు కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరింత సేవలు చేయాలని కోరారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్ష నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో సక్కుమల్ల గంగాధర్, నల్లా శ్రీను, పిల్లి చిన్న, జవ్వాది నాగేశ్వరరావు, బర్ల అప్పారావు, కురుప్రోలు శ్రీను, ఎర్రంశెట్టి శ్రీనివాస్, గుండ్ర సుబ్బారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితి ఎలా ఉందంటే పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా అర్బన్లో ఇటు గొల్లపురంలో ఉండండి, పిఠాపురం ఉండండి, టోటల్ ఓవరాల్ నియోజకవర్గం ఉండండి, ఏ వ్యక్తికన్నా పాజిటివ్ వచ్చిందంటే వెంటనే టెస్ట్ చేసే పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో లేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి క్వారంటైన్లో ఉన్నాక మళ్ళీ ఆ టైం అయిపోయాక టెస్ట్ చేయమంటే పర్లేదు తిరిగండి అని చెప్పి పరిస్థితి. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఆ ఇంట్లో కుటుంబాన్ని కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా టెస్టులు చేయట్లేదు. అదేవిధంగా ఏ విధమైన శానిటేషన్ హైడ్రోక్లోరైడ్ కానీ కొట్టడం జరగట్లేదు. టోటల్ నియోజకవర్గం సుమారు 500 నుంచి 600 వరకు కేసులు ఉన్నాయి. అంటే ఇది చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. దీని కట్టడికి మరి కలెక్టర్ గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ స్టేట్మెంట్లు తగ్గట్టు పిఠాపురం లేదు. క్వారంటైన్కి సిఎంసీ హాస్పిటల్లో పెట్టామని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఘనంగా ఒక కేసు వచ్చినప్పుడు పిఠాపురం అనౌన్స్ చేశారు. ఇప్పుడు 600 కేసులు వచ్చినాయి. ఎందుకు అక్కడ క్వారంటైన్ పెట్టలేకపోతున్నారు మీరు? ఎంచేదంటే ఇక్కడ అంతా పేదవాళ్ళు, ఒకే గదిలో 4 5 ఉంటారు. వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతే వాళ్ళ పరిస్థితి అటు, అంటే 6 కూడా ఒకే చోట ఉండి ఉండాలి. అటువంటి వాళ్ళకి మండల హెడ్క్వార్టర్లో 200 బెడ్లు పెడుతున్నాం, నియోజకవర్గం హెడ్క్వార్టర్లో 500 బెడ్లు పెడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సిఎంసీ హాస్పిటల్లో స్వయంగా ఎంపీ ఎమ్మెల్యే ప్రకటన చేశారు, ఆఫీసర్లు ప్రకటన చేశారు, ఇప్పుడు దిక్కు మొక్కు లేదు. అలాగే అక్కడ అమ్మో హాస్టల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూళ్ళు ఉన్నాయి, ఎక్కడికక్కడ టెంపరీ టాయిలెట్లు పెట్టి చేయడానికి బోళ్ళు అవకాశం ఉంది, ఎక్కడ చేయట్లే. 2 మున్సిపాలిటీలో కూడా చేతులు ఎత్తేశారు, ఎక్కడ శానిటేషన్ లేదు. రూరల్లో మొత్తం అంతా కూడా ఎండివోలు కూడా చేతులు ఎత్తేశారు, ఎక్కడ బ్లీచింగ్ కొట్టడం కానీ మరి స్ప్రే చేయడం కానీ ఎక్కడా లేదు. ఓవరాల్గా ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి చేతులు ఎత్తేసి మాకు ఏ విధమైన సంబంధం లేనన్న పరిస్థితిలో ఉన్నారు. టెస్ట్ అయిన వాళ్ళు, పాజిటివ్ అయిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ వచ్చాడా లేదని టెస్టింగ్ లేదు. ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే ఆడి దగ్గరికి వెళ్ళి మనిషి లేడు. 100 కిట్లు వస్తే ఎమ్మెల్యేకి 20, ఎంపీకి 20,
హాస్పిటల్ స్టాఫ్కి 10 టెస్టులు చేసే వరకు 10 15 ఇంకా 30 40 ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంటే వచ్చిని ప్రజా ప్రతినిధి వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి ఏ గ్రామంలో వైసీపీకి వచ్చింది వాళ్ళని తెండని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే న్యాయపరంగా ప్రజలకు చేసి పరిస్థితి వైద్యం పిఠాపురం నియోజకవర్గంలో కొరవడింది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక రక్షాబంధన్ అటువంటి పండుగను పల్లెల్లోనూ పట్టణాల్లోనూ అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు వైభవంగా జరుపుకున్నారు శ్రావణ పూర్ణిమ రోజున సోదరుడి శ్రేయస్సు కోరుతూ స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా రక్షాబంధన రూపంలో అక్కా చెల్లెలు జరుపుకునే పండుగ ఇది సోదరికి ఏ విధమైన కష్టం దరిచేరకుండా అండగా ఉంటారని వారి యొక్క యోగక్షేమాలతో ముందు నిలుస్తానంటూ అన్నదమ్ములు హామీ ఇస్తూ వేడుగ్గా జరుపుకునే పండుగే రాఖీ పూర్ణిమ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి శ్రావణ పూర్ణిమ రోజున తన సోదరుడైన రేవతిని క్షేమం కోరుతూ రక్షాబంధనం కట్టిందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి రక్షికా పూర్ణిమ కాలక్రమేణా రాఖీ పౌర్ణమిగా మార్పు చెంది తోబుట్టువుల మన్నలు పొందుతోంది సోదరుని యోగక్షేమాలు కోరుతూ రక్షాబంధన రూపంలో తోబుట్టువులు జరుపుకునే ప్రత్యేక పండుగే రాఖీ పౌర్ణిమ సనాతనంగా చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా జరుపుకునే ప్రత్యేక పండుగ రాఖీ పూర్ణిమ వెలుగొందుతోంది ఉత్తరాది రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమను వైభవంగా జరుపుకోవటం ప్రత్యేకత దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది భారతదేశంలో ఎక్కడా లేని రీతిలో పశ్చిమాభిముఖంగా స్వయంభూగా అవతరించిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీ వికనస మహర్షి వారి మూల విరాట్ ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వికనస మహర్షి ఉత్సవమూర్తికి శ్రావణశుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేష స్నపర తిరుమంజన ఉత్సవం అష్టోత్తర శత కలసాభిషేకం ప్రత్యేక అలంకరణలు సహస్రనామార్చనలు శ్రీ వైకానస ఆగమ సాంప్రదాయంలో ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు ఉదయం శ్రీ స్వామివారికి తిరువారాధన పూర్తయ్యాక ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అర్చక స్వాములు పూర్తి చేశారు సకినేటిపల్లి మండలంలో ప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ వైకానస ఆగమ అర్చనా విధానానికి మూలమైన అంతర్వేదిలో కరోనా కారణంగా భక్తులను కానీ ఇతర సాకీలునెవరినీ అనుమతించలేదు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పెద్దింటి వెంకట శ్రీనివాస్ పెద్దింటి శేషాచార్యులు సుదర్శనం బాలమురళీ రమేష్ గోవర్ధన్ సత్యరాజేష్ వాడపల్లి సత్యనారాయణాచార్యులు పెద్దింటి సీతారాం స్థానాచార్యులు వింజమూరి వెంకట రంగాచార్యులు పాల్గొన్నారు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ బిక్కబోలు మండలంలో పలు గ్రామాల్లో రక్షాబంధన వేడుకలు ఘనంగా జరిగాయి సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా వన్నె వెన్నెల రాఖీలతో సోదరుల ముంజేతులు అందించాయి తోబుట్టువులు సోదర బంధాన్ని పెనవేసుకున్న వారే పురోహితులుగా తమకు ఆత్మీయతలు సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినట్టుగా రక్షాబంధనం కట్టించుకుని మురిసిపోయారు ఆడబడుచులు తమ అన్నదమ్ములకు తొలుత నుదుటి బొట్టు పెట్టి ఆపై ముంజేతులకు రాఖీలు కట్టారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ హారతులు పట్టారు చెల్లెళ్లకు అక్కలకు రాఖీ కట్టిన వెంటనే అన్నదమ్ములు బహుమతులు అందించారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండుగను ఎంతో సంతోషంగా గడిపారు కరోనా మహమ్మారి దరిచేర రాకుండా ఉండాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు అందించారు కాయాకల్ప అవార్డు వచ్చిందంటే ఒక శుభ్రత విషయంలోనే వచ్చింది కాదని ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అన్ని విషయాల్లో సిబ్బంది అందరూ మంచి ఫలితాలు సాధించడం ద్వారానే వచ్చిందనే సంగతి సిబ్బంది అంతా గుర్తుంచుకోవాలని ప్రతిపాడు సిహెచ్సి పరిపాలన అధికారిని డాక్టర్ స్వప్న మీడియాకు వివరించారు ఇటీవల కాలంలో జిల్లాలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటుగా ఆసుపత్రి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిహెచ్సిలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కాయకల్ప అవార్డులకు ఎంపిక చేయగా ఆ ఎంపికలో ప్రతిపాడు సిహెచ్సి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం ద్వారా సిబ్బందిలో పట్టుదల మరింత పెరుగుతుందన్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలతో పాటుగా అధికారుల సహాయ సహకారాలు తీసుకుని ఆసుపత్రి అభివృద్ధికి తమ సిబ్బందితో శక్తి వంచన లేకుండా పాటు పడతామని స్వప్న మీడియా వద్ద తెలిపారు గత 4 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను అండ్ ఇన్ఛార్జ్గా 1 ఇయర్ నుంచి చేస్తున్నాను ఈ సంవత్సరం ఏంటంటే నేను ఛార్జ్ తీసుకున్నాక కాయకల్పకి ఇన్స్పెక్షన్కి వెళ్ళి మాకు ఫస్ట్ ప్రైజ్ రావడము అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ప్రైజ్లు అనేవి ఏంటంటే ప్రైజ్లు అనేది మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకా బాగా పనిచేయాలి అనే ఉత్సాహం మనసులో పెంచుతుంది అండ్ ఇదేంటంటే కూడా అవార్డ్స్ అన్నీ సింగిల్ పర్సన్తో వచ్చేవి కాదు ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ అందరూ కలిసి పనిచేస్తేనే అవార్డ్స్ అనేది వస్తూ ఉంటుంది ముందు కూడా మాకు అవార్డ్స్ వచ్చాయి కానీ ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు రాలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైము అండ్
ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ కూడా స్టేట్ వైజ్ స్టేట్ లెవెల్లో కూడా ఇంకా ప్రైజెస్ తెచ్చుకొని మన హాస్పిటల్ని రోల్ మోడల్గా చూపించాలనేది నా అంబిషన్. అండ్ చిన్న చిన్నవి అన్నీ అవుతూ ఉంటాయి, అవన్నిటితో మనము తట్టుకొని ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలము. అండ్ మోరవర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్స్ అనేది ఓన్లీ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళని కాదు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే హాస్పిటల్స్ అనేవి అభివృద్ధిలోకి వస్తాయి. కమ్యూనిటీ అంటే అందరు మన లోకల్ లీడర్స్, పొలిటీషియన్స్, మన వచ్చే ప్రజలు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఈ కార్యకలాపం అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అ హాస్పిటల్ వర్క్, దీంట్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీషియస్ అవార్డ్స్, వెరీ టఫ్. ఈ అవార్డ్ రావాలంటే మనము డే టు డే యాక్టివిటీస్ని మానిటర్ చేసుకోవాలి. ఓన్లీ క్లీనింగ్, చాలామంది ఏమనుకుంటారంటే కార్యకలాపం ఇది ఓన్లీ క్లీనింగ్, క్లీనింగ్ అనేది ఉండదు దీంట్లో. క్లీనింగ్తో పాటు మనం ఇది ఏంటంటే రికార్డ్స్ రాయడం, మనం ప్రతి చేసే పనిని డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేయడం, అన్ని డాక్యుమెంట్ ఏ చేసినా కానీ డాక్యుమెంట్ చేయాలి, అవన్నీ రికార్డ్స్ అప్డేట్ చేసుకోవాలి. క్లెన్లీనెస్, ఎక్కడ కూడా బూజు అనేది ఉండకూడదు. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈక్వల్గా మనము స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడ కూడా ఇలా అంటే కూడా మనకి ఒక ఇంత చిన్న దుమ్ము కూడా ఉండకూడదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో తక్కువ స్టాఫ్తో 24/7 అలా వర్క్ చేయించి అవార్డ్స్ తెచ్చుకోవడం అనేది చాలా, అండ్ ఇట్ ఈస్ వెరీ ఏమంటారు, హ్యాపీగా ఉంది దీంతో. అండ్ దీంతో మరి అవార్డులు ఇంకా ఏంటంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, పేషెంట్ డాక్టర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, స్టాఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, పేషెంట్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ అవన్నీ చూసి మనకి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాభివృద్ధికి వికేంద్రీకరణ బిల్లు దోహదపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ అన్నారు. వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం పట్ల మండల కేంద్రం మల్కీపురం సెంటర్లో శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రమైన మల్కీపురం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు మిఠాయిలు పంచి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణ ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర గవర్నర్ ఆమోదించడం శుభసూచకమని హర్షం వెలిబుచ్చారు. అనంతరం తీన్మార్ డప్పులను స్వయంగా మోగిస్తూ చిందేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చరిత్రలోనే ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కేంద్రీకరణ ఉండకూడదనే ఉద్దేశంతో, కేంద్రీకరమైన పరిపాలన ఉండకూడదనే ఉద్దేశంతో వికేంద్రీకరణ దృష్టిలో మూడు రాజధానులు, ఒకటి న్యాయ రాజధాని, రెండు శాసన రాజధాని, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా రాజధానిగా మూడుగా విభజించి మూడు ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ కానీ అలాగే ఇతర ప్రతిపక్షాలు కానీ ఈ వికేంద్రీకరణని వ్యతిరేకించాయి. వాళ్ళకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండడమే వాళ్ళకి కావాల్సింది. అందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా గవర్నర్ ఆమోదం పొంది ఈ మూడు రాజధానులు ఈరోజు మన రాష్ట్రానికి అందించడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గదపాటి అమ్మాజీ గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బ్రహ్మాజీ గారు, అలాగే నాయకులు సీనియర్ నాయకులు సింహాద్రి గారు, ఇతర సత్యనారాయణ గారు, సహదేవ్ గారు, వివేక్ గారు, ఇలాగ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ మలికిపురం కోడల్లో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరిస్తున్న ఈ సమయంలో మాకు ఒక రకమైన ఆనందం ఉన్నప్పటికీ కూడా ఈ మూడు రాజధానులు చేయడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం పెట్టినప్పటికీ మా సంతోషాన్ని తక్కువగా ఈరోజు మేము చేసుకోవడం జరిగింది. కారణం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని దయచేసి ఇతరాయిత్ర ఇంకా ముఖ్యమైన నాయకులందరూ రావాల్సింది అయినా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువగా చేయడానికి కారణం ఇక్కడ మాలసీమ ప్రాంతంలో మరి ముఖ్యంగా రాజు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందనే ఉద్దేశంలో పెద్దలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చిన్నగానే నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా
कार्यक्रम सतोष का प्रति मन जगनमोहन रेड्डी गारी आनंद पैस्थिफी आंध्र राष्ट्र प्रजो जगनमोहन रेड्डी गार कलकाल राष्ट्रा की मुख्यमंत्री उठर యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నిన్న ఒక్కరోజే 42 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 257కు చేరగా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రాంతీయ పరిపాలన అధికారి శివరాజ్ మీనా తెలిపారు. సాధ్యమని ప్రాంతీయ పరిపాలన అధికారి అభిప్రాయపడ్డారు. ఇలా మరిన్ని పాజిటివ్ కేసులు నమోదైతే యానాంలో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించే విధంగా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని వివరించారు. ప్రజా పార్టీలు అభిప్రాయాలు సేకరించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. So please be sensitive. Don't be casual and careless. Especially our young public is careless. I don't know why. You see a best example of Mahe. See, there were cases from March. Till now, they managed properly because public is full supporting. They are unnecessarily, no one is coming out. They are understanding the importance, seriousness of the disease. Definitely our impact is the Andhra Pradesh and East Godavari. Even we are better than those areas, still better, but we should not be better, we should be best. I want case zero. See, our side weakness is that we could not get machine test facility till now. See, neither antigen kit nor that machine. So after 7 days or 6 days is result is coming. Till that time that person is spreading to family member at least or others also. కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని ప్రపంచంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ తాటిపాకలో వైకానస్థ పండితులు సర్వ కీటకనాశిని హోమం నిర్వహించారు. రాజౌలి మండల పరిధిలో తాటిపాక శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో రాజౌలి తాలూకా శ్రీ లక్ష్మీ హైగ్రీవ వికనస జయంతి వేడుకలు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కరోనా కారణంగా కేవలం 7 సాకీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఉదయం శ్రీ స్వామి పంచలోహ విగ్రహానికి తిరుమంజన ఉత్సవం జరిపించారు. విశ్వక్షేణ పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో శాంతి హోమం అకల్మష హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని ప్రపంచంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ సర్వ కీటకనాశిని హోమం జరిపించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సుదర్శనం, శ్రీమన్నారాయణాచార్యులు, తాలూకా సంఘ ప్రధాన కార్యదర్శి గోవర్ధనం, అనంత వెంకట శేషాచార్యులు, సంఘం మాజీ అధ్యక్షులు పెద్దింటి సత్యనారాయణాచార్యులు, రాజౌలి మండల కౌన్సిలర్ అనంత వెంకట పెరుమాళ్ల అబ్బీస్, చక్రవర్తుల పనికుమార్, సుదర్శనం త్రినాథ్, చిరంజీవి, గోపాల వెంకట రంగాచార్యులు పాల్గొన్నారు. శ్రీరాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ వారి జీవితాలు సార్థకం చేసుకోవాలని పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త పిలుపునిచ్చారు. పిఠాపురంలో లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిర నిర్మాణం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిలో దీపం వెలిగించాలని, ఇంటిపై కాషాయ వస్త్రం ఎగురవేయాలని ఆయన తెలియజేశారు. చాలా ఆనందించదగినటువంటి విషయం ఏమిటంటే అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది 5వ తేదీన. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా అత్యంత విశేషమైనటువంటి ఆ పర్వదినం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి 1000 కళతో ఎదురు చూస్తున్నారు. అలాంటి పర్వదినం 5వ తేదీన వచ్చింది. అందువల్ల ప్రతి భారతీయుడు కూడా మీ నివాసంలో ఆవు నేతతో దీపారాధన చేసి శ్రీరామ తారక మంత్రాన్ని జపించండి. అదేవిధంగా మీ నివాసంలో అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంటి మీద కాషాయం జెండాను ఎగురవేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటి నుంచో ఎంత త్వరగా అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పి చూస్తే ఆ పర్వదినం 5వ తేదీన వచ్చింది. కనుక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు రామనామాన్ని స్మరించండి. ఆ రోజే కాదు, ప్రతిరోజు స్మరించాలి. అయితే ఆ రోజు ప్రత్యేకంగాను అయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా స్థితప్రజ్ఞుడిగా ఉండి ధర్మో రక్షతి రక్షిత, అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని నిజం చేసినటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి రాముల వారి యొక్క ఆలయం అయోధ్యలో శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆవునేతో దీపారాధన చేసి శ్రీరామ తారక మంత్రాన్ని జపించండి. మన ధర్మం చాలా గొప్పది, మన ధర్మం చాలా విశేషమైనది.
ఇటువంటి నిపత్కర పరిస్థితుల్లో అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన జరగడం, త్వరలో అన్ని సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోయి సర్వే జన సుఖినో భవంతు. క్యాబ్ ఆటో డ్రైవర్స్ని ఆదుకునే విధంగా లారీ డ్రైవర్లను కూడా ఆదుకోవాలని సీఎం జగన్ మంత్రి కురసాల కన్నబాబులను అభ్యర్థించారు లారీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వాసు ఏలేటి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించడం జరిగిందని, అలాగే కుల వృత్తుల వారికి, వివిధ వృత్తులు చేసుకునే వారికి, వ్యవసాయ రైతులకు, ఆటో డ్రైవర్స్ను ఆదుకునే విధంగా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ వెహికల్ డ్రైవర్లను తక్షణమే ఆదుకోవాలని డ్రైవర్ సంఘం నాయకులు ఏలేటి వాసు తెలిపారు. సోమవారం తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్-19తో గత 4 నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, కిరాయిలు లేక తమను పలకరించే నాదుడి లేరన్నారు. మాకు లైసెన్స్ ఆధారమని, ఆ లైసెన్స్ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, నేషనల్ పర్మిట్ వాహనాలకు డ్రైవర్లుగా కొనసాగుతున్నామన్నారు. మా ప్రైవేట్ వెహికల్ డ్రైవర్స్లో ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారని, వారిని 108, 104 వాహనాల్లో ఉద్యోగాలు ఇప్పించి వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలుసుకుని మా బాధ వినిపిస్తామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా నేను డ్రైవర్గానే కొనసాగుతున్నాను. ఈ కోవిడ్-19 బారిన పడినందుకు ఆర్థిక పరిస్థితులకి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈరోజు ఈ విషయం మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా కాన్స్టిట్యుయెన్సీ కాకినాడ రూరల్ మండలం మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి నేను ముఖ్యంగా విన్నవించుకునేది, అయ్యా నేను గత 2 ఏళ్ళుగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, నేషనల్ లెవెల్లో లారీలు నడుపుతూ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరుగుతున్నాను. ఎప్పుడూ లేని ఇబ్బందులు, ఎనలేని కొరత, ఈ కోవిడ్-19 మహమ్మారి మాకు సంభవించడం వల్ల మేము ఆర్థికంగా గురయ్యి ఇబ్బందులు ఎదుర్కొని భార్య పిల్లలను పోషించలేక, తల్లిదండ్రులను పట్టించుకోలేక ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నాం. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మీరు మా యందు దయించి, మీరు మమ్మల్ని కరుణించి అన్ని రంగాల్ని ఎలా అయితే ముందుకు తీసుకుపోతున్నారో, అన్ని రంగాలకి ఎలాగైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో, మాకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు, అనేక రకాల డ్రైవర్లు, అన్ని రంగాలకి, ముఖ్యంగా ఆటో సోదరులకు ఏ విధంగా అయితే మీరు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారో, అదేవిధంగా ఆ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న మాకు వాహనాలను ప్రేమిస్తూ, రోడ్లను ప్రేమిస్తూ, భార్య పిల్లల్ని ఇంట్లో వదిలి బయటలో రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని గుర్తిస్తారని మా ఆవేదన వ్యక్తం చేయాలని, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్గా నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్కి తామంతా సర్వదా రుణపడి ఉంటామని రాయుడుపాలెం శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి డికే వరప్రసాద్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరప్రసాద్తో పాటుగా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వెంకటరత్నం, కె గౌరీశంకర్, రాపాక గార్డెన్ రమణమూర్తి తదితరులు మాట్లాడారు. బ్రాహ్మణ సంఘం ద్వారా వస్తున్న పెన్షన్లు మరో 250 రూపాయలు కలిపి మొత్తం 2,250 రూపాయల పెన్షన్ను నేరుగా గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటికే అందిస్తున్న సీఎం జగన్కి బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు. కశ్యపా స్కీమ్ను వైఎస్ఆర్ చేయూతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 26,000 మంది బ్రాహ్మణులకు ఈరోజు 2,000 రూపాయల నుంచి 2,250 రూపాయలు, 60 ఏళ్లు పైబడ్డ వారు పెన్షన్ అందుకుంటున్న బ్రాహ్మణులు తరచూ బ్యాంకులకు వెళ్లి లైన్లో నిలబడి ప్రయాసపడి ఉండడం తప్పుతుందని, నేరుగా వాలంటీరే ఇంటికి తెచ్చి పెన్షన్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్కి, మంత్రి కురసాల కన్నబాబుకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారు తెలిపారు. మా బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించి మన ప్రీతమ నేత మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సుమారు 26,000 మంది 60 ఏళ్ళు దాటిన వృద్ధులు తీసుకునే పెన్షన్ బ్రాహ్మణ కార్పొరేషన్ కశ్యప స్కీమ్ ద్వారా తీసుకునే వాటిని ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ చేయూత అనే స్కీమ్లో మెజర్ చేసి 2,000 నుంచి 2,250 రూపాయలకి ఇంక్రీజ్ చేసి ఈ పెన్షన్ బట్వాడా కార్యక్రమాన్ని సచివాలయం ద్వారా మరియు
వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికి డైరెక్ట్గా వారి ఇంటికే చెందినట్టుగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని రూపొందించారు. అది ఆగస్టు మొన్న 1st తారీఖున మా సంఘానికి సంబంధించిన చాలామంది పెన్షనర్స్ తీసుకోవడం జరిగింది. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం రాయడపాలెంలో ఉన్న కుటుంబీకులందరూ కూడా ఈ విషయంలో చాలా సంతోషం మరియు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి మరియు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మరియు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అలాగే ఈరోజు రక్షాబంధన్ శుభదినాన అందరికీ మిత్రులకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మండల కేంద్రం కిర్లంపూడిలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే వరకు తమ షాపులు తెరిచే పరిస్థితి కనిపించడం లేదని వర్తక సంఘం నాయకులు తోట గోపిత్రినాథ్ మీడియాతో అన్నారు. ఈ మధ్య కాలంలో తమ గ్రామంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో 10 రోజుల పాటు తమ వ్యాపారాలు చేయకుండా ఉండేందుకు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసేయడం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, ఫ్యాన్సీ మరియు స్టీల్ సామాన్ల దుకాణాలు మూసేశారు. అనంతరం కరోనా నియంత్రణకు పాటుపడుతున్న అధికార యంత్రాంగానికి తమ సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ జి అప్పలరాజు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బాబురావు, సురేష్, భద్రరావు, వరప్రసాద్, శ్రీను, బాబ్జీ, నాగేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా విజృంభణ జరుగుతుంది కాబట్టి ఇది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎవరికి వాళ్లే ప్రజల ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో ఇవాళ కిర్లంపూడిలో మేము జ్యువెలరీ షాప్స్, బట్టల షాపులు, అలాగే ఫ్యాన్సీ షాపులు, మెటల్ షాపులు, తర్వాత హార్డ్వేర్ షాపులు, తర్వాత ఫుట్వేర్ షాపులు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఒక వారం రోజుల పాటు వచ్చే ఆదివారం వరకు కంప్లీట్గా లాక్డౌన్ చేసి తర్వాత ఆదివారం నాడు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి మళ్ళీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని కష్టపడం. ఎందుకంటే ప్రజలకే తెలియజెప్పాల్సిన బాధ్యత చాలామంది ఇందులో చాలామంది కొన్ని తెలియట్లేదు, ఉమ్ములేస్తున్నారు, చాలా ప్రమాదకరం. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ను ఉపయోగించి బయట ఏమైనటువంటి ఉమ్ములు వేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని ఆపగలం తప్ప ఇది ఎవరి వల్ల ఒకరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఈ కరోనా నిమిత్తం ఈ ప్రభుత్వం చాలా వరకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి అలాగే ఒక మా వ్యాపారస్తులు, ఒక బట్టల వ్యాపారస్తులే కాదు, బంగారు వ్యాపారస్తులే కాదు, మెటల్ షాపుల వాళ్ళే కాదు, ఐరన్ షాపుల వాళ్ళే కాదు, ఎలక్ట్రికల్ షాపుల వాళ్ళే కాదు, ఫ్యాన్సీ షాపుల వాళ్ళే కాదు, వీళ్ళందరూ కూడా ఒక కిర్లంపూడి వర్తక సంఘం నిమిత్తం అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరించి తగిన జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజర్లు ఉపయోగించి ఆవిరి పట్టుకుంటాం, ఇలాంటి తగిన చర్యలు వాళ్ళ మట్టుకు వాళ్ళు చేసుకోవాలి. ఎవరు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ప్రతి కుటుంబాన్ని వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా బాధ్యతగా నడిపించుకోవాలని ఆధ్వర్యంలో అలాగే మన జూనియర్స్, అలాగే ఫ్యాన్సీ, అలాగే ఇంచుమంచు హార్డ్వేర్ అంతా కూడా ఈ స్వచ్ఛంద ఈ వారం రోజులు షాపులు మీనాకి మాకు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా షాపు కూడా మా ఇక్కడ ఉన్న సంఘం మన గోపి గారు చెప్పినట్టు ఆ షాపులందరికీ కూడా పేరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు. అంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఈ వేళ బంద్ చేసాం, మళ్ళీ ఆదివారం దాకా మేము బంద్లో ఉంటాం. రాఖీ పండుగ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో ఘనంగా జరుపుకుంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ, పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా జరుపుకోవడం జరుగుతూ వస్తుంది. కులమతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. రాఖీ పండుగతో పట్నంలో రాఖీల స్టాల్స్ కలకల్లాడాయి. అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వీట్లు తినిపించి ఆశీస్సులు అందించారు. చూడరా చూడరా
ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, పలివేల వీరబాబు, గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షులు వెంకటరమణ డిమాండ్ చేశారు. వీరి ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ ఆఫీస్ ముందు వాకలపూడి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులచే ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 21,000 వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, వారికి రక్షణగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలని, ఇలాంటి కష్టకాలంలో వారికి ధైర్యం చెప్పే విధంగా భీమా సౌకర్యం కల్పించాలన్నారు. పనిచేస్తున్నాం, మాకు కనీస వేతనం కానీ ఏసీ కానీ పిఎఫ్ కానీ ఏమీ అమలు కావట్లేదు. కానీ దేశంలో రాష్ట్రంలో కూడా పంచాయతీ కార్మికులు గుర్తించలేదు. ఈరోజు కోవిడ్ షట్డౌన్ ప్రకటించిన తర్వాత పంచాయతీ కార్మికులకు భయాందోళనకు గురయ్యి ప్రజలకు ఆరోగ్యం కోసం సేవలు చేస్తున్న పంచాయతీ కార్మికులకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉంది. కోవిడ్ టైంలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకి, డాక్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. మేము కోరేది ఏంటంటే పంచాయతీ కార్మికులకు 50 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాక్సింగ్ ర్యాంక్ కింద 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పింది. అలాగే ఢిల్లీ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. మన రాష్ట్రంలో కూడా పంచాయతీ కార్మికులకి ఏవైతే కోవిడ్లో పనిచేస్తున్నారో కార్మికులకి, ఉద్యోగులకు కూడా 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అలాగే పంచాయతీ కార్మికులకు 21,000 కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ పిఎస్సీ ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అవుట్ సోర్సింగ్ విధానం కొత్తగా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్డిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు ఏ సమస్య వచ్చినా అన్నగా అండగా ఉండి ఆదుకుంటారు. రామచంద్రాపురంలో మంత్రి వేణుకు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్న మహిళలు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. జిల్లాలో ఘనంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు. కరోనా మహమ్మారి అంతం కావాలి. మెండపేట, అంతర్వేది, తాటిపాక దేవాలయాల్లో పూజలు నిర్వహించిన వైఖానస అర్చకులు. లారీ డ్రైవర్లకు కూడా జగనన్న చేయూత పథకం అమలు చేయాలి. జిల్లా ప్రైవేట్ లారీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఏలేటి వాసు. ఇవి ఎస్డిసి న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డిసి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.